ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వారు ఈ మధ్యన కొన్ని పడికట్టు పదాలు వాడుతున్నారు ఇంతకుముందు కమ్యూనిస్టులు కొన్ని పడికట్టు పదాలు వాడేవాళ్ళు పెద్ద దాంట్లోనూ వీళ్ళు ఈ మధ్యన చాలా పడికట్టు పదాలు వాడుతున్నారు ఏదైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తుంది ప్రజలకు సేవ చేయటం లేదు కక్ష సాధింపు మాత్రమే చేస్తూ ఉన్నది అని చెబుతున్నారు అంటే ప్రభుత్వం సంవత్సరం బట్టి చేస్తున్న ఏ పనులు కూడా వాళ్ళ కనిపించడంలో దాని గురించి చర్చించదించుకున్నా కానీ ఈ మధ్యన టీవీ ఫైవ్లో సాంబస్ గారు మాట్లాడారు ఆయన ఒక పావుగంట ఇరవై నిమిషాలు అంటే విమర్శ చేద్దామని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పేర్లు వైఎస్ఆర్ పేర్లు పెట్టాడన్న ఉద్దేశంతో ఆయన పెట్టిన పేర్లన్నీ చక్కగా చదివాడు ఆయన పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అన్నీ ఉన్నాయని మా నాకు కూడా తెలియదు ఎవరికైతే తెలియకపోవచ్చు అన్నీ ఉన్నాయని అన్ని పథకాలు ప్రవేశపెట్టారా సంవత్సరం కాలంలోనే అని అది దాని గురించి మాత్రం ఏమి మాట్లాడరు ఆయన మీద విమర్శించడానికి మాత్రం అవి మాట్లాడుతున్నారు తప్పితే దాని మూలంగా ఎంతమంది ప్రజలకు మేలు జరిగింది అనేది మాత్రం మాట్లాడటం కానీ వీళ్ళు వాడే పదాలు కక్ష సాధింపు చర్య కొల్లు రవీందర్ని జైల్లో పెట్టడం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం ప్రభాకర్ రెడ్డి నరేష్ చెడ్డు ఇవన్నీ కక్షశాతిపుర చర్యలో భాగంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు శీలవంతులు ఎక్కడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచలేదు చట్ట ప్రకారమే వెళ్ళారు అని కేసు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా కనురెప్ప కూడా వాల్చకుండా చంత ధైర్యంతో చెబుతున్నారు ఇది కక్ష సాధింపు చర్య అసలు ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమయ్యే ఎక్కడే అంటే ఎందుకు చేస్తున్నారు కక్ష సాధింపు దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఈ పనులు చేశాము దానికి గాను కక్ష సాధిస్తున్నారు అని చెబితే ఇంకా బాగుండేదేమో కానీ అచ్చెన్నాయుడు గారి విషయంలో నిజాలన్నీ బయటకు వచ్చినాయి ఆయన కూడా అన్ని నిజాలు ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ మనం ఒక చిన్న ఇష్యూ కోర్టు వారు ఆయన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి చాలా ఇన్హ్యూమన్గా ప్రభుత్వం ఆయన మీద యాక్ట్ చేసింది ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు ట్రావెల్ చేపించారో హీ వాజ్ బ్లీడింగ్ అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఈ విధంగా ట్రావెల్ చేశారని కామెంట్ చేశారు హైకోర్టు వారు దానికి మేము అంత సీరియస్ అని అనుకోలేదండి అని పోలీసులు చెప్పినప్పుడు మీరు ఎట్లా అంటారు దాన్ని ప్యాడ్స్ మార్చారని మీరే చెబుతున్నారు కదా మరి ప్యాడ్స్ మార్చారు అన్నప్పుడు మరి అది సీరియసే కదా ఇంత అన్యాయమా ఏది ఏమి జరిగినా కానీ మేమైతే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మాత్రమే ఒప్పుకోము అని కరాకండిగా చెప్పారు సెలవిచ్చారు కోర్టు వారు చాలా సంతోషం నిజంగా అటువంటి కోర్టులు ఉండటం ఏ రాష్ట్రానికైనా చాలా మంచిది ఫైనల్లీ దట్ ఇస్ ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ అంటే ఒక్కళ్ళ కోసం పౌరులందరూ వాళ్ళ రైట్స్ని వదులుకోవాలా ఈ ప్రశ్న మాత్రం ప్రజల్లో తలవెత్తు ఉంది నువ్వొక్కడవే తినటానికి నువ్వొక్కడవే ఈఎస్ఏ స్కామ్ అంతా మింగేయటానికి వెయ్యి కోట్లు స్కామ్ చేయటానికి నూట యాభై కోట్లు జోబులు వేసుకోవటానికి నువ్వు అక్కడ పనిచేసే కార్మికులందరూ కూడా వాళ్ళందరూ డబ్బులు జేబులు వేసుకోవటం ఈజ్ ఇట్ నాట్ ఇన్ హ్యూమన్ కోర్టు వారి దృష్టికి ప్రభుత్వం తీసుకురాలేకపోయింది దట్ ఈస్ ఇన్హ్యూమన్ అంతేకాదు పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎందుకు చనిపోయారు ముఖ్యమంత్రి గారు అప్పుడే ముఖ్యమంత్రి గారు సినిమా తీస్తుంటే రాట్లో చనిపోయారు పక్కనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు పోలీసులు ఉన్నారు అందరు ఎదురుగుండానే తొక్కి చంపేశారు ఇరవై తొమ్మిది మందిని దట్స్ నాట్ ఇన్ హ్యూమన్ వాళ్ళు హ్యూమన్ కాదా వాళ్ళకి ఏం హక్కులు ఉండవా దాని గురించి ఎవరికైనా శిక్ష పడిందా కేసు పెట్టారా కోర్టు వారు దాన్ని సుభముటిగా తీసుకున్నారా ఇది ఈ రోజున ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అక్కడ కృష్ణానదిలో బోటి మునిగిపోయి పంతొమ్మిది మంది చనిపోతే కాంట్రాక్టర్ లోపం వల్ల దానికి హ్యూమన్ రైట్స్ లేవు వాళ్ళు హ్యూమన్లు కాదు ఈ రాష్ట్ర పౌరులు కదా వాళ్ళు దివాకర్ ట్రావెల్స్లో పది మంది చనిపోతే లైసెన్స్ లేని బండ్లు నడిపి పర్మిషన్ లేకుండా దొంగ ఇన్సూరెన్స్తో చట్టానికి వ్యతిరేకంగా బండ్లు నడిపి యాక్సిడెంట్ చేసి పది మందిని చంపితే దాని మీద కేసులే ఈజ్ నాట్ ఇన్హ్యూమన్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం కానీ కోర్టు వారు కానీ ఈ చనిపోయిన వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయారు వాళ్ళ గురించి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి మనం గుర్తించాలి కాబట్టి వారికి ఆ విధంగా జరిగినందుకు ఎవరిని శిక్షించాలి అనేది రాల పుష్కరాల్లో చనిపోయిన ఇరవై తొమ్మిది మందికి కారకులు ఎవరైనా అంటే అది దైవ ఘటన అన్నారు ఏదో వాళ్ళకి టైం వచ్చి పోయారు దానికి ఎవడేం చేస్తాడు కానీ ఇక్కడ అచ్చెమ్నాయుడికి కనుక కనుక ఏదో ప్యాడ్ మార్చుకున్నా అంట హీ వాజ్ బ్లీడింగ్ అండ్ హీ ఇస్ చేంజింగ్ ఇస్ ప్లాడ్ ప్యాడ్స్ దట్ ఈస్ అలౌడ్ అలౌ చేశారు కదా కాబట్టి ఇన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిపోయినాయి ఎంత తిన్నా తిన్నాయి రోజు కూలే చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన దొంగనే ఆయనకు హ్యూమన్ రైట్స్ కావాలంట ఇది ప్రజలు కొంత వింతగా చర్చించుకుంటున్నారు ఏదేమైనా మన కోర్టు వారు చెప్పింది మనం శిరసావహించాలి వహించాలి కూడా కానీ ప్రజలకి ఎన్నో ప్రశ్నలు ఉత్ప ఉత్పన్నం అవుతుంది దీని మూలంగా ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెబితే బాగుంటుందేమో ప్రభుత్వం వారు కానీ నాలుగు పిల్లర్లు అన్నారు కదా ఈ పిల్లర్లు ఏదో ఒక పిల్లలు దీనికి సమాధానం చెబితే అందరికీ హ్యూమన్ రైట్స్ ఉంటాయని విచిత్రంగా ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా మతాల గురించి మాట్లాడుతున్నారు హిందువులకు ఉండే రైట్స్ గురించి మాట్లాడుతున్నారు మరి ఆ రోజున ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా బీజేపీ ఆయన ఉన్నప్పుడు నలభై గుళ్ళు పడగొట్టారు కదా నలభై గుళ్ళు హిందువుల గుళ్ళే కదా అవి మరి ఆయన ఆధ్వర్యంలోనే పడిపోయినాయి కదా బీజేపీ వారి ఆధ్వర్యంలో మరి ఎవరిని అడుగుతారు వీళ్ళు హిందువులు రైట్స్ కాపాడాలని హిందువులను గౌరవించాలని అంతకుముందు ఎప్పుడు ఎవరి ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జరగల బీజేపీ అండ్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే నలభై గుడ్లు ధ్వంసం చేసి పెట్టారు ఇంతవరకు దానికి దిక్కు దివాణం లేదు దాని గురించి బీజేపీ వాళ్ళు అడగటంలా ఎంతసేపు చంద్రబాబు నాయుడు వెనక ఇచ్చే పని తప్పితే దాని గురించి అడగటంలా సదావర్తి భూములు కాజేశారు దాని గురించి మాట్లాడటంలా గుడి భూములు ఆక్రమించినప్పుడు గుడి భూములు అమ్మేయాలి అని రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు టీటీడీ వాళ్ళు దాని గురించి అడగల ఈ రోజున అన్ని దొంగ కేసులు అదేదో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లు ఏదో కర్ర ఉంటే అది సిలువని విజయమ్మ గారు పుస్తకాన్ని ఆవిడ సిస్టర్ స్వరణ గారు పట్టుకున్నారని సుబ్బారెడ్డి గారి భార్య ఇటువంటి మీద వారాలకు వారాల చర్చలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా అంతా నింపేస్తున్నారు కాబట్టి కక్ష సాధింపు చర్య అంటే ఏమిటి హ్యూమన్ రైట్స్ అంటే ఏమిటి మతాతీత పరిపాలన అంటే ఏమిటి సెక్యులరిజం అంటే ఏమిటి దీని గురించి సరైన చర్చ జరుగుతుందా నిజంగా చర్చ జరిగితే ఎవరు దీనికి శిక్షార్హులవుతారు కాబట్టి తెలుగుదేశము బీజేపీ ఈరోజున కలిసిపోయి దానికి తోడుగా పక్కనే కాంగ్రెస్ను పెట్టుకుని అందరూ కూడా కక్ష సాధింపు చర్య కక్షాదింపు చర్య అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గి విషయం ఏముంటుంది ఒక మనిషి మర్డర్ అయిపోతే పబ్లిక్గా దానికి సంబంధించి అతను పట్టుకుంటే పోలీసు వాళ్ళు అదేం కక్షాదింపు చర్య అంటే చంపచ్చు ఎవరినైనా పబ్లిక్గా దివాకర్ రెడ్డి అన్నీ ఒప్పుకున్నట్టు తెలిసింది దివాకర్ రెడ్డి బ్రదర్ ప్రభాకర్ రెడ్డి ఈ రోజున తను చేసిన తప్పులన్నీ కూడా రోజున ఒప్పుకున్నాడు దానికి ఏమంటారు కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కానీ ఈ విధ్వంసక చర్య కానీ కోర్టు వారు మొట్టికాయలు వేస్తున్నారనే మాటలు కానీ ఇంకొకసారి తరిచి ఆలోచించుకోవాలా దీని గురించి వాళ్ళు ఈ రోజునేం మాట్లాడుతున్నారో నాలుగు రోజుల తర్వాత కూడా జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత కూడా ఇదే దీనికి ఏం ఆన్సర్ చెప్తారో కూడా ప్రజలందరూ ఎదురుచూస్తూ ఉన్నారు